హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి నమ్మకాలు మనుషుల్ని బలి తీస్తూ ఉంటాయి అలాంటిది జరిగింది రాజస్థాన్లో ఒక సంఘటన అయితే ఒక అమ్మాయి తన తండ్రి జేబులో నుంచి ఒక చిట్టి బయటికి తీసింది ఆ చిట్టిని చూసి ఆశ్చర్యపోయి కళ్ళు తిరిగి పడిపోయింది ఏమిటా చిట్టి అందులో ఏమి రాసి ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోలాడని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి నిజానికి మూఢనమ్మకాలు అనేవి ప్రతి మనిషి మెదడులో ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కో రకమైన పరిస్థితుల్లో ఒక్కో రకమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు అది పల్లెటూరు కావచ్చు సిటీ కావచ్చు కొంత మూఢత్వం అనేది ప్రతి మనిషి మెదడులో ఉంటూనే ఉంటుంది కొంతమంది దాన్ని కంట్రోల్ చేసుకోగలరు కొంతమంది మహా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు సో అలాంటి పరిస్థితే ఈ తండ్రి చేశాడు అతని జేబులో ఒక చిట్టి దొరికింది అయితే ఆ చిట్టి చూసి తన కూతురు చదివి కళ్ళు తిరిగి పడిపోయింది ఏమిటి అంటే ఆ చిట్టిలో ఒక తాంత్రికుడు రాసిన విషయాన్ని అందులో పొందుపరచడం జరిగింది ఏమిటి అంటే బంగారం వజ్రాలు లేదా లంకబిందెలన్నీ కూడా దొరుకుతాయి కానీ ఆ గుప్త నిధుల్ని తవ్వే ముందు నీ చుట్టాల వాళ్ళని ఎవరినైనా నీవు బలి ఇవ్వాలి అని రాసి ఉంది నిజానికి ఒక పది రోజుల క్రితమే ఆ అమ్మాయి యొక్క బాబాయ్ చచ్చిపోయాడు అనుమానాస్పదంగా చచ్చిపోయాడు అని ఊరు ఊరంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది అయితే అనుకోకుండా తన తండ్రి జేబులో ఈ చిట్టి దొరకడం దాంతో మొత్తం మ్యాటర్ వెంటనే వెలికి తీస్తే అర్థమయ్యింది ఏమిటి అంటే తన తండ్రే ఆ తమ్ముణ్ణి చంపేశాడు అంటే తన బాబాయిని చంపేశాడు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయింది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ తండ్రిని మరోవైపు ఎవరైతే ఆ ఉపాయాన్ని ఇచ్చాడో ఆ తాంత్రికుణ్ణి ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు కాకపోతే ఆ అమ్మాయి తండ్రి చేసిన పనికి ఆ అమ్మాయి బాగా సిగ్గుపడుతోంది ఏదేమైనా తన తండ్రి చేసింది తప్పే కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అంటూ పాపం తన బాబాయ్ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది ఆ అమ్మాయి ఏదేమైనా ఆ తండ్రిని ఆ యొక్క తాంత్రికుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి